హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జాన్వర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. విజయ్ భాస్కర్, హలో సార్, నాకు వైటమిన్ డి వైటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంది, దానివల్ల డాక్టర్ మెడికేషన్ ఇచ్చారు. ఇప్పుడు నాకు తల మీద ఫ్రంట్ లైన్ వి షేప్లో బ్యాక్కి వెళ్తుంది. ఇప్పుడు విటమిన్ డెఫిషియన్సీకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కదా, మళ్ళీ నా హెయిర్ బ్యాక్ వస్తుందా? ప్లీజ్ రిప్లై. మీకు విటమిన్ డెఫిషియన్సీ వల్ల మీరు మెడిసిన్ వాడుతున్నారు, చాలా మంచిది. కానీ మీకు ఫ్రంట్ ఏరియాలో ఏదైతే వి షేప్లో ఇలా వస్తుందో అది ఫ్రాంటల్ రెసెషన్, అంటే బట్టతలలో అర్లియెస్ట్ స్టేజ్ అన్నమాట. ఇలా బట్టతలో అర్లియెస్ట్ స్టేజ్ కాస్త విటమిన్ డి విటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీని మీరు కవర్ చేసినంత మాత్రాన మళ్ళీ గ్రో బ్యాక్ అవ్వదు. అది గ్రో బ్యాక్ అవ్వాలి అంటే అర్లియెస్ట్ స్టేజ్లోనే మీరు ఫినాస్టైడ్ ట్యాబ్లెట్ కానీ లేకపోతే మినాక్సిల్ లోషన్స్ కానీ స్టార్ట్ చేయవలసి ఉంటుంది. అలా చేయకుండా ఆల్రెడీ అది రెసిడ్ అయిపోయింది అనుకోండి, మెడికేషన్స్ ద్వారా ఆ ఏరియాలో థిక్ లాంగ్ గ్రోయింగ్ జుట్టు పెంచుకోవడం చాలా కష్టం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా దాన్ని చేయొచ్చు, బట్ మీకు బాల్డ్ ఏరియా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే దాన్ని గమనించి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. విజయ్ కుమార్, సార్, అర్లీ ఏజ్లో అంటే 20-25లో బాల్డ్ అయితే ఫ్యూచర్లో ఎక్స్ట్రీమ్గా బాల్డ్ అవుతామా? మీరు ఎర్లీ ఏజ్లో బాల్డ్నెస్ స్టార్ట్ అయినా లేకపోతే లేట్గా బాల్డ్నెస్ స్టార్ట్ అయినా మీ బాల్డ్నెస్ని డిసైడ్ చేసేది మీ జెనెటిక్ బాల్డ్నెస్ ప్యాటర్న్, అంటే మీ ఫ్యామిలీలో మీ ఇమీడియట్ రిలేటివ్స్ కావచ్చు లేకపోతే మీ తాతలు ముత్తాతలు ఎవరైనా కావచ్చు, ఎవరికైతే బాల్డ్నెస్ ఉందో, సపోజ్ వాళ్ళకి బాల్డ్నెస్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద స్కాల్ప్ ఉంది అనుకోండి, మీకు కూడా హాఫ్ ఆఫ్ ద స్కాల్ప్ వరకే బాల్డ్నెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, వస్తే ఇంకొంచెం పైకి రావచ్చు. అలాగే ఒకవేళ మీ ఫ్యామిలీలో బాల్డ్నెస్ మొత్తం తల వెనకాల వరకు అంటే గ్రేడ్ 7 దాకా ఉందనుకోండి, అటువంటప్పుడు మీకు బాల్డ్నెస్ 40స్లో స్టార్ట్ అయినా ఇమీడియట్గా మళ్ళీ మొత్తం బాల్డ్నెస్ వచ్చేస్తుంది. సో మీకు బాల్డ్నెస్ టోటల్గా ఎంత వస్తుంది అనేటువంటిది ఎంత అర్లీగా బాల్డ్నెస్ స్టార్ట్ అయిందా అనేటువంటి దాని మీద డిపెండ్ అవ్వదు, మీ జెనెటిక్ ప్యాటర్న్లో ఎలా బాల్డ్నెస్ ఉంటే అలాగే వస్తుంది. సందేశ్ రెడ్డి, హాయ్ సార్, ఐ వాస్ దిస్ క్వశ్చన్ అర్లియర్ ఆస్కింగ్ ఇట్ అగైన్. మై ఏజ్ ఈస్ 23 అండ్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ దట్ మై హెయిర్ గెట్స్ థిన్ అండ్ దేర్ మైట్ బీ సమ్ గ్యాప్స్ బై ఏజ్ 26 అండ్ అట్ దాట్ టైమ్ కెన్ ఐ డూ ఎస్ఎంపీ అండ్ లేటర్ వెన్ మై హెయిర్ గెట్స్ ఫాల్ బై ద ఏజ్ ఆఫ్ 33 కెన్ ఐ డూ హెచ్డి? ప్లీజ్ రిప్లై సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు సందేశ్ అనే అబ్బాయి ఏజ్ 23, ఈ అబ్బాయి ఊహిస్తున్నది ఏంటంటే 26కి వచ్చేసరికల్లా స్కాల్ప్లో గ్యాప్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ 33 కల్లా బట్టలు వస్తుంది. సో ఈ స్కాల్ప్లో గ్యాప్ వచ్చే పీరియడ్ 26 ఇయర్స్, ఆ పీరియడ్లో నేను ఎస్ఎంపీ చేసుకొని తర్వాత 33 ఇయర్స్ ఆ పీరియడ్లో ఒకవేళ జుట్టంతా రాలిపోతే అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చా అంటే ఎస్, లక్షణంగా చేసుకోవచ్చు. థిన్నింగ్ జరుగుతున్న టైంలో మీరు ఎస్ఎంపీ చేసుకోవచ్చు అండ్ మొత్తం ఒకవేళ ఫాల్ అవుతుంది అన్న టైంలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పేది అంటే 23 ఇయర్స్ అప్పుడే మీకు థిక్గా ఉన్నప్పుడే అర్లీ స్టేజ్ ఆఫ్ హెయిర్ ఫాల్లోనే మీరు కనుక మెడికేషన్ వాడితే మీరు మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు కదా. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఇమీడియట్గా మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం.